Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. CBI chetiki skill scam. Chandrababuku shock tapada. AP skill development scam daryaptu tondaralone CBI chetiki vellipothunda. Case vicharana sandarbhamga high court lo jarigina parinamalato andarilonu ide anumanalu perigipothunnayi. Case daryaptunu CID nunchi tappinchi CBI ki appaginchalani మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ వేసిన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మాట్లాడుతూ కేసును సిబిఐకి అప్పగించడానికి ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. గతంలోనే కేసు దర్యాప్తు బాధ్యతలను సిబిఐకి ఇవ్వడానికి ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అంటే పిటిషనర్ అడిగింది, ప్రభుత్వం చెప్పింది ఒకటే అన్న విషయం అర్థమవుతోంది. ఉండవల్లి అరుణ్ కుమార్ పిటిషన్ కు ప్రభుత్వం కూడా సానుకూలంగా ఉంది కాబట్టి కేసు దర్యాప్తును సిబిఐకు అప్పగిస్తూ ఆదేశాలు ఇవ్వడానికి కోర్టుకు ఎక్కువ కాలం పట్టకపోవచ్చునని అనుకుంటున్నారు. అదే జరిగితే చంద్రబాబు నాయుడుకు షాక్ అనే చెప్పాలి. రాజకీయంగా కూడా సీఎం జగన్ తన మీద ఉన్న భారాన్ని దింపేసుకుని కేంద్రం మీద మోపుతున్నట్లే అనుకోవాలి. కేసు దర్యాప్తు సిబిఐ పరిధిలోకి వెళ్లిపోతే చంద్రబాబు చుట్టూ కేంద్ర ప్రభుత్వం చేతిలో ఇరుక్కున్నట్లే. ఇప్పటికే రాజకీయంగా బీజేపీని ఏ విషయంలో కూడా నిలదీయలేని స్థితిలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రాప్కం కోసం బీజేపీతో పొత్తు కోసం చంద్రబాబు చేయని ప్రయత్నాలు లేవు. ఏ కేసు లేనప్పుడే చంద్రబాబు ఇంతగా సాగిలు పడుతున్నప్పుడు ఇక సిబిఐ దర్యాప్తు కూడా మొదలైతే చంద్రబాబు పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. సిబిఐ దర్యాప్తును వ్యతిరేకించే అవకాశం టీడీపీకి లేకపోయినా దర్యాప్తు సిబిఐ చేతిలోకి ఎక్కడ వెళ్లిపోతుందో అనే భయం వెంటాడుతోంది. ఎందుకంటే సిబిఐ దర్యాప్తుకు అప్పగించాలని ఉండవల్లి కోర్టులో పిటిషన్ వేసిన దగ్గర నుంచి ఈ మాజీ ఎంపీని టీడీపీ ఎంతలా టార్గెట్ చేస్తుందో అందరూ చూస్తున్నదే. వైసీపీ దగ్గర ప్యాకేజీ తీసుకున్నారని, తాడేపల్లి కుక్కని బొరకు తోచినట్లుగా సోషల్ మీడియాలో టీడీపీ బాగా విరుచుకుపడుతోంది. సిబిఐ దర్యాప్తు అంటే టీడీపీ భయపడుతోందనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?